ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. ఎన్నికల సందర్భంగా నిన్న తెనాల్లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన అందరికీ తెలిసిందే. క్యూ లైన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆయన పేరు గొట్టిముక్కల సుధాకర్, ఆయన్ను లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్నాబొత్తిని శివకుమార్ చెంపదెబ్బ కొట్టడం, ఆ తర్వాత తిరిగి స్పాంటేనియస్ గా ఆ ఓటర్ కూడా ఆయన్ని కొట్టడం, ఆ తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులందరూ కలిసి ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేయటం, ఇదంతా మనం విజువల్స్ లో చూసాము. ఆయన తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు బెడ్ మీద. ప్రస్తుతం రిక్వెస్ట్ చేసి ఆయన్ని లైవ్ కాల్లోకి తీసుకొని వచ్చాము. ఎందుకంటే అసలు ఏం జరిగింది, చాలా రకరకాలైనటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఆయన నోటుతోటే డైరెక్ట్గా ఆయనే చెప్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి లైవ్ కాల్లోకి తీసుకొచ్చాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. ఎలా ఉందండి ఇప్పుడు మీకు? కంటి దగ్గర తెలుస్తుంది కొంచెం పర్వాలేదా? అదే అదే అండి. యాక్చువల్లీ ఆయన నిన్న మీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారండి ఎమ్మెల్యే, అదే మాజీ ఎమ్మెల్యే అనాలి ఇప్పుడు. సో ఆయన ఏమని రిలీజ్ చేశారంటే, నన్ను చాలా నానా రకాలైనటువంటి దుర్భాషలు ఆడారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నేను ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి నీచమైన పదజాలాన్ని యూజ్ చేశారు నా భార్య ముందరే. అందుకని చెప్పి డిస్కషన్లో నేను కొట్టాను తప్పించి, నేనేం కావాలని కొట్టలేదు, లేకపోతే ఆయన మీద నాకు ఎలాంటి పగలేదు. ఇంకొకటి, ఆయన చెప్తున్నట్లు ఎక్కడ క్యూ లైన్లో రమ్మని అనడం కానీ, లేకపోతే నేను రూల్స్కి విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్ళినందుకు ఆయన నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు. ఆయన నన్ను తీవ్రమైనటువంటి నానా రకాలైనటువంటి పదజాలంతో అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి దుర్భాషలాడారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరు ఎక్కడ ఉంటారు? అసలు మీరు ఇక్కడ ఉండరు, మీరు బెంగళూరు వ్యక్తి అని చెప్తున్నారు. కేవలం మీరు బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేయడానికి ఇలా ఆయన్ని నానా దుర్భాషలాడారు అని చెప్తున్నారు. నిజమా మీరు బెంగళూరులో ఉంటారా? అసలు మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీ గురించి చెప్పి, తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్ కొంచెం. నేను వ్యాపార నిమిత్తం అటు అల్లి ప్లేస్ తిరుగుతూనే ఉంటానమ్మా. మా అమ్మగారు మా ఫ్యామిలీ తెనాల్లో ఉంటారు. నేను గత సెప్టెంబర్ నుంచి తెనాల్లో నెలకు 15 రోజులు చొప్పున అక్కడ 15 రోజులు అటు ఇటు తిరుగుతా ఉన్నాను. మొన్న బెంగళూరు నుంచి వెళ్ళాను అండ్ 10 రోజులు 10 రోజుల నుంచి తెనాల్లోనే ఉన్నాను. నేను ఓటు వేసుకోవడానికి తెనాలి. సో అసలు ఏం జరిగింది? ఆయన అన్నట్లు నేను ఆయన ఎప్పుడు కలవలేదు, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఆయనకు అటువంటి ప్రూఫ్లు ఉంటే మీడియా ముఖంగా బయట పెట్టి అనవనండి, ఆరోపణ చేయమనండి, దానికి నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఏ ఆధారాలు లేకుండా అలా మాట్లాడటం ఆయన విజ్ఞప్తే వద్దాం. అసలు ఏం జరిగిందండి ఆ సందర్భంలో? అంటే ఆయన మీ మీద చేయి చేసుకోవటం తిరిగి అనుకోకుండా స్పాంటేనియస్ గా అక్కడ జరిగింది చూస్తుంటే మీరు కావాలని ముందు ప్లాన్ చేసుకుని కొట్టినట్లయితే అనిపించట్లేదు. మరి ఏం జరిగింది అసలు చెప్పండి, ఆ సంఘటనకు ముందు ఆ పరిస్థితికి ఏ సంఘటన దారి తీసింది అసలు? ఆ సంఘటన అనుకోని సంఘటన, దానికి ముందు వెనక ఏమీ లేవు. మామూలుగా నేను 7 గంటల 5 నిమిషాలకు వచ్చి క్యూలో నిలబడ్డాను. అప్పటికే క్యూ కాంపౌండ్ లోపల ఉంది, మళ్ళీ రోడ్డు మీద కూడా ఉంది, రోడ్డు మీద కూడా చాలా లెంగ్ క్యూ ఉంది. సో ఆ లెంగ్ క్యూలో నేను నిలబడి నాకు చాలా మంది ఉండటం జరిగింది. పోలింగ్ స్టార్ట్ అయింది కానీ అవి మెషిన్ ఏదో లేట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి అప్పుడు లేట్ అయింది. తర్వాత నేను అక్కడ ఆ రోడ్డు మీద నుంచి బిల్డింగ్ కాంపౌండ్ గేట్ వరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8:10 అయింది. అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 1.5 అవర్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. అప్పటికి ఇంకా 10 మంది నా ముందు ఉన్నారు. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ అంటే క్రౌడ్ బాగా వచ్చారండి. సో ఆల్మోస్ట్ 3 గంటల అప్పటికే అయింది. సో అందరికి అంటే 3 గంటల ముందుకుండటం వలన ఎవరికైనా కొంచెం చాలాసేపు నిలబడేసరికి కొంచెం ఇరిటేషన్ వస్తుంది లేండి. అంటే బేసిక్ గా అంటే ఇరిటేషన్ కాదు, అప్పటికి నేను హెల్ప్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చాలా హెల్ప్ చేశాను. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో మీరు చూస్తే అవన్నీ కూడా తెలుస్తాయి. ఆ టైంలో ఈయన కుటుంబము అంటే వాళ్ళ భార్య పిల్లలు మళ్ళా వాళ్ళ ఫాలోవర్స్ మీడియా ఎగ్జిట్ గేట్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కొంతమంది ఫాలోవర్స్ బయట ఉన్నారు, కొంతమంది లోపలికి వెళ్ళారు. నేను మామూలుగా నాకు తెలిసినంత వరకు మామూలుగా ఎమ్మెల్యే విత్ మీడియా వెళ్ళారంటే పోలింగ్ ఎలా జరుగుతుంది, అటువంటి పరిచయం జరగటం అవన్నీ నార్మల్ థింగ్స్. బట్ ఫ్యామిలీతో వెళ్ళారంటే ఓటింగ్ వేయడానికి అని అర్థమైంది. సో నేను బయట ఉన్న ఫాలోవర్స్ తో ఓటు వేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే క్యూలో రావాల్సిందే అని అనటం జరిగింది. వాళ్ళు నీకు ఎందుకులే అక్కడ దూషించారు అయినా కానీ నేను
వీళ్ళనే రావాలి ఎవరైనా సరే అనుకోవడం జరిగింది. తర్వాత ఆయన ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అందరూ వచ్చారు, బయటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ ఇట్లా అదే సుధాకర్ రంగనాథ్ ఇట్లా అన్నాడు అది ఇది అంటే ఆయన దృష్టిగా నా మీదకి రావటం, ఎవడోరా నువ్వు అది ఇది అంటాం కొట్టడం కూడా జరిగింది. అంత స్పర్ ఆఫ్ ది మూమెంట్ నేను కూడా కొట్టాను. యాక్చువల్గా అది అప్పుడు రీలైజ్ అవ్వలేదు, నేను కొట్టాను కూడా అనుకోలేదు. అది నేను పోలీస్ స్టేషన్కి తర్వాత పోలీస్ స్టేషన్ నాకు వీడియో క్లిప్ చూపించినప్పుడు నేను కొట్టినట్టుగా పోలీసులు చెప్పారు. స్పర్ ఆఫ్ ది మూమెంట్ యా కొట్టాను. తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ అందరూ నా మీద ఒక 7-8 మంది దాకా కాళ్ళు చేతులతో విపరీతంగా గాయపరిచారు. నాకు మొహం ఇదంతా రక్తంతో కూడిన గాయాలు, మొత్తం షర్ట్ అంతా రక్తం అవన్నీ అవ్వడం జరిగింది. కన్ను బాగా కంటి కింద బాగా స్వెల్లింగ్ అయి కూడా వచ్చింది. మొత్తం వీ బ్యాంక్ మాలో ఒక మీరు అవన్నీ నిన్న వీడియోల్లో చూసే ఉంటారు. ఒక అంటే ఒక 10 మంది కలిసి 7-8 మంది 10 మంది కలిసి ఒక్కడిని చేసి కొట్టడం వల్లనే ఎలా దెబ్బలు తగ్గితే మీకు తెలుసు. అలా నాకు దెబ్బలు జరిగింది. జరిగిన తర్వాత పోలీసులు వచ్చేటప్పుడు పోలీసులు వచ్చి సపరేట్ చేశారు. తర్వాత ఇంకా బయట వెళ్దాం పదండి అది ఏదైనా పోలీసునాయంటే లేదండి ఆల్మోస్ట్ 3 గంటలు నేను క్యూలో ఉన్నాను, ఎన్ని దెబ్బలు జరిగినా రక్తం కాకుండా కానీ నేను పోలింగ్ నేను ఓటు వేసిన తర్వాతే బయటకు వస్తాను, అప్పుడు దాకా నేను రాను అన్నాను. రక్తం కాకపోను కదండి వెళ్దామని కూడా వాళ్ళు అంటే లేదు నేను ఓటు వేస్తే వస్తాను ఎంత దాంతో కూడా అని చెప్పి అంటే అప్పుడు పోలీసులు నన్ను ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి తీసుకెళ్ళి ఓటు వేయించి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు పోలింగ్ బూత్ ఏదంటూ ఒక అతను దుర్భాషలాడటం కూడా జరిగింది. అది మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూడవచ్చు. నేను బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాలోవర్స్ ఆ ఎగ్జిట్ గేట్ ద్వారా ఎగ్జిట్ డోర్ ద్వారా లోపలికి వచ్చి కొట్టడానికి ట్రై చేశారు. నేను అది చూసి డోర్ క్లోజ్ చేసి టవర్ బోల్ట్ గడి పెట్టడం జరిగింది. తర్వాత ఎస్పీఐ గారితో సార్ ఎంతమంది బయట ఉన్నప్పుడు మీరు ప్రొటెక్షన్ తక్కువ ఉంది సో మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటే ఎందుకంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అనవసరమైన పొరలు అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఎస్పీ గారినైనా పిలవండి తర్వాత మనం బయటకు వెళ్దామండి అన్నాను. అంటే ఒక 2-3 నిమిషాలు లోపల యాడ్ పెట్టి బయట కన్ఫర్మ్ చేసుకుని ప్రొటెక్షన్ బాగా ఉంది అనుకున్నప్పుడు నన్ను బయటకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి పోలీసులతో కలిసి నన్ను వ్యాన్ దాకా తీసుకెళ్ళి జరిగింది. నేను వ్యాన్ తో కూర్చుని తలుపులు వేసేటప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ వచ్చి మళ్ళీ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎస్ఐ గారు బాగా హ్యాండిల్ చేసి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం అడిగినంతా చెప్పి అడిగారు ఏం జరిగింది అంత. ఇదేనండి నేను క్యూ లైన్ లో రమ్మని అన్నందుకు వాళ్ళకి అంటే ఎగో ఎక్కడో దెబ్బతే అన్నట్టుంది అంటే ఎమ్మెల్యే కదా అలా అంతమైన వాట్ ఎవర్ ఇచ్చినది అలా అనుకున్నారు నన్ను కొట్టుకోవడం జరిగింది. నేనైతే కొట్టలేదు అని చెప్పారు. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను ఎందుకంటే వాళ్ళు నాకు వీడియో క్లిపింగ్ చేసి అప్పుడు చూపించారు లేదు మీరు కూడా కొట్టారంటే ఓకే పరాధి మూమెంట్ కొట్టుంటాను కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన తర్వాత పరాధి మూమెంట్ నేను కొట్టినట్టు తెలుస్తానే ఉంది. సో కానీ తర్వాత వాళ్ళు ఫాలో అవుతూ అంటే విపరీతంగా కాళ్ళు చేతులతో తాంతం కొట్టడం అలా జరిగిందండి. తర్వాత దగ్గర రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకున్నారు. తీసుకొని కాకపోతే అప్పటికే నాకు బాగా నొప్పులు ఈ స్వెల్లింగ్ మొహం అంతా కంటి కింద అంత బాగా స్వెల్లింగ్ అయ్యేటప్పుడు హాస్పిటల్కి వెళ్దామన్నారు. కాకపోతే బయట వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ లేకపోతున్నా 3.5 గంటలు నన్ను కూర్చోబెట్టారు లోపలే. నేను మధ్యలో 3-4 సార్లు అడిగాను సార్ బాగా నొప్పలేకపోతే కనీసం టాబ్లెట్ అన్నా ఉన్నాను టాబ్లెట్ ప్రొవైడ్ చేయలేకపోయారు కానీ 3.5 గంటలు బాగానే చూసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది ఎందుకంటే నాకు అప్పుడు దాకా నా దగ్గర మొబైల్ ఎందుకంటే మొబైల్ ఫోన్ నేను తీసుకురాలే పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్ తీసుకురావద్దన్నారు తీసుకురాలేదు. బయట ఏం జరుగుతుంది నాకేం తెలియదు. సో బయట నాకు అప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నా దగ్గర ఇంటర్వ్యూ చేసుకోవడం తీసుకోవడం అన్ని కూడా జరిగింది. అక్కడి నుంచి నన్ను వాళ్ళ వెహికల్ ఎక్కించి గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి నన్ను అడ్మిట్ సాయంత్రం అరౌండ్ 5:30 టైంలో జాయిన్ చేస్తాను. అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరుగుతాను. సో ఆయన ఆరోపించినట్లు అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినట్లు మీకు ఆయనకి ముందు పరిచయం కానీ లేకపోతే మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ని తిట్టారని చెప్పేసి అనడము, తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది తప్పు అని చెప్పేసి మీరు ఆయన తిట్టారు అనేది అయితే రాంగ్, వాళ్ళ భార్య ముందునే తిట్టారు, మీరు కూడా ఐతానగర్కి చెందిన వ్యక్తే అని చెప్పి చెప్పారు ఆయన ఆ వీడియోలో. అదంతా కూడా నిజం కాదా అండి? నాకు ఐతానగర్లో వాళ్ళ లైన్ పక్కనే అదే వాళ్ళ ఇంటికి 2 ఇళ్ళ ముందులే మా ఇల్లు మా అక్కడే నేను ఉంటాను. మా ఇంకో ఇల్లు కూడా ఉంది 2 ప్లేస్లో ఉంటాను. సో అంటే ఐతానగర్లోనే ఉంటాను మాకు ఐతానగర్లో 2 ఇళ్ళు ఉన్నాయి. సో అక్కడ ఇక్కడ ఉంటాను నేను అంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు అయితే చేశారు.
ఆయన ఇది వరకు ఎప్పుడు చేసి ఉంటే నా మీద ఏదో చేసి ఉండేవాళ్ళు కదా, ఇది వరకు ఎప్పుడు చేయలేరు. నిన్న స్వరావతి మూమెంట్లోనే ఆయన రావటం అదంతా జరిగింది. ఆయన దగ్గర అటువంటి ఆధారాలు ఉంటే బయటపెట్టమని నన్ను ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ అటువంటి నేను ఎప్పుడు చేయలేదు. నేను అది గంటాపరంగా చెప్పాను. ఇది నిన్న చూస్తుంటే అంటే అక్కడ మీడియా మిత్రులతో మేము మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఆ సంఘటనని విజువల్స్లో చూస్తున్నప్పుడు కానీ అది అనుకోకుండా జరిగిన సంఘటనగా అనిపిస్తుంది తప్పించి ప్రీ ప్లాన్డ్గా అంటే ఆయన నుంచి ప్రీ ప్లాన్ లేదు, మీ నుంచి కూడా ప్రీ ప్లాన్ అని ఏమి అనిపించట్లేదండి. అంతే, నేను దాని కంప్లీట్గా అసలు ఎందుకంటే నేను వచ్చింది ఓటేసి ఎల్డీ, పైగా నా ఉద్దేశం ఏంటంటే తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళి ఓటేసి టైం మిగిలితే ఆ ఏరియాలో వికలాంగులు కానీ ఇటువంటి వాళ్ళకి నేను పోలింగ్ బూత్లు ఇటువంటి హెల్ప్ చేద్దామని అనుకుని నేను వచ్చాను. కానీ అనుకోకుండా పోలింగ్ స్టేషన్ అక్కడి నుంచి గడవటం, తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం, తర్వాత ఇదంతా అనుకోకుండా జరిగింది. బట్ ఇటువంటి ఫర్రాది మూమెంట్లో జరిగినాయి కానీ నథింగ్ ఇస్ పెట్టాము. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకేమన్నా మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనుచరులు కానీ ఎవరైనా ఫోన్ చేయటం, బెదిరించడం, మిమ్మల్ని ఏమన్నా హెచ్చరించడం అట్లాంటిది ఏమన్నా జరిగిందా అండి సుధాకర్ గారు? నాకు అంటే ఇప్పుడు కొంచెం ఒక అరగంట క్రితం తెలిసింది, వాళ్ళ బ్రదర్ వచ్చి ఏదో అన్నారని తెలిసింది. అదే అంటే క్లారిటీ లేదు దాని మీద, చూసుకుందాం అన్నట్టుగా ఏదో అన్నారని తెలిసింది బట్ క్లారిటీ అయితే లేదు. మీరు ఇప్పుడు ఏమన్నా ప్రొటెక్షన్ అడుగుతున్నారా పోలీసుల్ని? ఎందుకంటే వాళ్ళు కొంచెం పై స్థాయిలో మీకంటే అన్ని రకాలుగా ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు చెప్తున్నటువంటి వాటి ప్రకారం చూస్తుంటే. వాళ్ళ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నన్ను నన్ను ఆ ఫ్యామిలీని రక్షించాల్సిన బాధ్యత పోలీసులు చేయాలి, అది నేను కోరుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉంటారా వెళ్ళిపోతారా? తెలియదమ్మా, అది రెండు రోజుల్లో ప్లాన్ చేసుకుంటాను. ఓకే, అయినా డిశ్చార్జ్ కావాలి కదండి ఫస్ట్. అదే డిశ్చార్జ్ అయిన తర్వాత ప్లాన్ చేస్తాను. మిమ్మల్ని ఏం కోరుకుంటున్నా అంటే మీరందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. తప్పకుండా అండి, తప్పకుండా. మంచి న్యాయం ఎటుంటే 100% మేము అటు ఉంటాం, డౌటే లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, మీరు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.